కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగత ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళిలో 47వ తిరునామం ఓం పీతవాససే నమః అని. స్వామివారిని అందంగా అలంకరించాలి అని ప్రతి ఒక్కరికి ఎంతో హృదయంలో ఆశ ఉంటుంది. ఈ ఆశ కొలది అనేకమైనటువంటి ఆభరణములను తెచ్చి అలంకరించేటటువంటి వారు కొంతమంది అయితే నిత్య నూతనముగా నేసినటువంటి వస్త్రములు తీసుకుని వచ్చి అలంకరించినటువంటి వారు మరికొందరు. ఇందులో స్వామివారికి చాలా నచ్చినటువంటి అలంకారం ఓం పీతవాససే నమః అన్న తిరునామము ద్వారా ప్రతిఫలించే అర్థము కలిగిన అలంకారం. చక్కనైన పట్టు పీతాంబరములను ధరించినటువంటి చిన్ని కృష్ణుడు. యశోదమ్మ ప్రతినిత్యము కూడా పీతాంబరములతో, అంటే కాసంత లేత ఆకుపచ్చ రంగుతో కూడినటువంటి వస్త్రములతో చిన్ని కృష్ణుని చక్కగా అందంగా అలంకరిస్తూ ఉన్నిందట. స్వామివారిని దర్శించాలి అనే ఆశ కొలది స్వామివారి ఎదురుగా నిలబడి ధగద్ధగాయమానమైనటువంటి వజ్ర వైఢూర్యాది ఆభరణ శోభితుడైనటువంటి శ్రీనివాసుని దర్శించేటటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేవలం ఈ పట్టు వస్త్రములు మాత్రము ధరించినటువంటి శ్రీనివాసుని, తిరుమల కొండలో ఉన్నటువంటి దేవాధిదేవుని ఈ సందర్భంగా ఈ తిరునామానికి అన్వయించి కాసేపు స్మరించుకుందాం. వెంకటేశ్వరుని యొక్క ఆభరణములన్నింటినీ కూడా ఒక పెద్ద పాత్రలో ఉంచి అలా చేతితో ఎత్తాలి అన్నా కూడా వీలు కానంత బరువు కలిగినటువంటి ఆభరణములు, తిరువాభరణములు అన్నటువంటి పేరు. ఇన్ని ఆభరణములను, బరువు కలిగినటువంటి ఆభరణములను, వెలకట్టలేనటువంటి ఆభరణములను ధరించి అలా నిలబడి స్వామి తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగిస్తూ ఉంటారే, ఇంతెందుకు? స్వామివారి యొక్క శిరస్సున ధరింపచేసేటటువంటి ఒక్కగానొక్క కిరీటాన్ని అలా కదల్చడం కూడా చాలా బరువు కలిగినటువంటి కిరీటం. ఇరువురు అర్చక స్వాములు అలా కలిసి పైకెత్తి వెంకటేశ్వరుని యొక్క శిరస్సున అలంకరించేంత గొప్ప కిరీటములు మూలమూర్తి విషయములో స్మరించుకుంటున్నాం. ఇన్ని ఆభరణములు ధరించినటువంటి స్వామిని దర్శించడం ఒక ఎత్తైతే, ఆభరణములన్నీ కూడా పక్కన పెట్టి చెమ్మతోన వేష్టువలు రొమ్ము తల మొలచుట్టి అని అన్నమయ్య కీర్తించి ఉన్నారే, అలా కేవలం స్వామి ధరించినటువంటి శ్వేత వస్త్రములు, అవి కూడా కాసంత చెమ్మగా ఉన్నటువంటి వస్త్రములతో స్వామిని దర్శిస్తే కలిగేటటువంటి అనుభూతే వేరట. విగ్రహములో సకల ఆభరణ శోభితుడిగా స్వామి ఉన్నప్పటికీ ఈ కనిపించేటటువంటి పైన ఆభరణములన్నీ మనం అలంకరించేవి. ఇవి కాక నిజమైన ఆ వస్త్రములతో, తడిసిన వస్త్రములతో ఉన్నటువంటి స్వామిని దర్శించడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే, స్వామి యొక్క నిజమైన రూపాన్ని మనం దర్శించవచ్చు అని. ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా ఆభరణములన్నీ పక్కన పెట్టి కేవలం పట్టు పంచ అలా చుట్టుకున్నటువంటి బాలకృష్ణుడు, బుడిబుడి అడుకులతో చేతిలో ఉన్నటువంటి పిల్లన గ్రోవిని కూడా పంచకు పైన నడుముకు కట్టుకున్నటువంటి ఉత్తరయములో అలా తోపుకొని అడుగులు వేస్తూ నడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయము కూడా ఇటే ఆకర్షితమైపోతుందట. కొండపైన వెంకటేశ్వరునికి వస్త్ర అలంకరణ సేవ చాలా నేర్పరితనముతో కూడినటువంటిది అని చెప్పి అంటారు. వెంకటేశ్వరునికి ఊర్ధ్వపుండ్రములు దిద్దడము ఒక కళ, వస్త్రములు కట్టడం కూడా
అంతకన్నా ఎక్కువ నేర్పరితనం కావలసినటువంటి కళ. అందులో ఉత్తమమైనటువంటి అర్చక స్వాములు వారు తరతరాలుగా నేర్చుకున్నటువంటి ఆ కళను స్వామి దగ్గర ప్రదర్శిస్తూ స్వామికి సేవలు సమర్పిస్తారు. 16 మూరల పంచ ఇది స్వామివారికి విగ్రహం లోపల అలా ధరింపచేస్తే అంతకు పైన 24 మూరల పంచను పట్టు పంచను స్వామివారికి ఆ అభిషేకం తర్వాత శుక్రవారం నాడు తిరుమంజనం తర్వాత ధరింపచేస్తారట. ఇదే పట్టు పీతాంబరం అనబడుతుంది. ఇదే విశేషమైనటువంటి రోజులలో అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కావచ్చు లేదా ఇతరమైన పర్వదినములలో స్వామి జరిపించుకునే ఆస్థానముల సందర్భంలో కావచ్చు లేదా బ్రహ్మోత్సవాల సందర్భంలో కావచ్చు వెంకటేశ్వరునికి నడుము నుంచి పాదాల వరకు నిలువెత్తు మూర్తికి బంగారు పంచ అలంకరణ జరుగుతుంది. ఇది స్వామివారి దగ్గర నిలబడి పరిశీలనగా గమనిస్తే మాత్రమే మనం భాగ్యాన్ని పొందగలం. పంచ కట్టుకుంటే ఎలా ఉంటుందో పీతాంబరం, ఆ విధంగా స్వామివారికి బంగారంతోనే ఒక పంచలాంటి ఒక ఆభరణాన్ని తయారు చేసి ఉన్నారు. ఈ ఆభరణం విశేషమైనటువంటి రోజులలో నడుము నుంచి అలా పాదాల వరకు అలా అలంకరిస్తే బంగారు పంచనే స్వామివారు ఎలా కట్టుకున్నారా అన్నటువంటి ఒక మైమరపు భక్తుల్లో కలుగుతుందట. ఇవన్నీ భక్తుల యొక్క హృదయములో ఆనందాన్ని నింపడం కోసం వెంకటేశ్వరుడు అలంకరించుకునేటటువంటి అలంకార ప్రక్రియ ఆగమశాస్త్ర అనుగుణముగా. మరి మన చిన్ని కృష్ణుడు కూడా అదే విధమైనటువంటి అలంకార ప్రక్రియలలో పీతవాససేనమః అన్నటువంటి తిరునామము ద్వారా ఈ పట్టు వస్త్రములను అలంకరించుకొని ఊరేగుతున్నారు. విష్ణు సహస్రనామములో మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం ఇవన్నీ స్వతసిద్ధంగా స్వామిలో ఉండేటటువంటివట. ఆయన మేఘశ్యాముడు, కాసంత నలుపు వర్ణంతో కూడినటువంటి కృష్ణుడు. పీత కౌశేయవాసం చక్కగా పీతవర్ణము కలిగినటువంటి, కాసంత ఆకుపచ్చ వర్ణము కలిగినటువంటి వస్త్రములను ధరించినటువంటి స్వామి. శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చను కలిగినటువంటి స్వామి. శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం ఎప్పుడూ కూడా కౌస్తుభమనబడేటటువంటి మణిని ధరించినటువంటి శ్రీకృష్ణుడు అని అంటారు. ఇది కదా చిన్ని కృష్ణుడి యొక్క అలంకారం. అందుకే ఎన్ని అలంకారాలున్నా స్వామివారి వస్త్రములో ఉండేటటువంటి అందాన్ని మనం స్మరించుకోవాలి అన్నటువంటి ఉద్దేశం చేత ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించేటటువంటి అద్భుత అవకాశం ఓం పీతవాససే నమః అని. ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య చరణ సన్నిధికి పుష్ప సమర్పణ కావించి స్వామివారిని అనుగ్రహించమని ప్రార్థిద్దాం. 48వ తిరునామం శ్రీకృష్ణుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలను స్ఫురింపచేసేటటువంటి తిరునామం. ఓం పారిజాతాపహారకాయ నమః అని. దేవతలందరికీ కూడా ముందుండి కార్యాన్ని నిర్వర్తించేటటువంటి చిన్ని కృష్ణుడు దేవలోకంలో నుంచి చెట్టులో ఉన్నటువంటి ఒక కొమ్మను సత్యభామ అడిగినది అన్నటువంటి ఒక కారణముతో అలా వస్తూ తీసుకుని వస్తుండగా జరిగినటువంటి సంఘటనను స్ఫురింపచేస్తూ అమరినటువంటిదిగా ఈ తిరునామాన్ని చెబుతారు. నరకాసుర సంహారం కావించినటువంటి శ్రీకృష్ణుడు అలా నరకాసుర సంహారం కావించి దేవేంద్రుణ్ణి దేవతలని రక్షించి తిరిగి మరలి వస్తూ దారిలో కనిపించినటువంటి ఒక పారిజాత వృక్షాన్ని అలా చేతితో తీసుకొని సత్యభామకి అందివ్వాలి అని ఆవిడ యొక్క కోరిక మేరకు తీసుకొని వస్తూ ఉంటే ఇది తెలిసినటువంటి ఇంద్రుడు తన నగరంలో నుంచి తనకు తెలియక శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని అపహరించుకొని వెళ్తున్నారా అని శ్రీకృష్ణుడి మీదకే యుద్ధానికి బయలుదేరారే ఆ సన్నివేశాన్ని స్ఫురింపచేసేటటువంటి తిరునామం. గోదాదేవి తిరుప్పావై దివ్య ప్రబంధంలో 33వర్ అమరర్కు ముంచెన్రు కప్పం తవిర్కుం కలియే తుయలరాయ్ అని కీర్తిస్తారు. స్వామి
గోదాదేవి ఎంత ఆర్ద్రంగా హృదయ రంజకంగా స్వామిని కీర్తిస్తారు అని అంటే, మాలాంటి వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటే స్వామి నువ్వు ప్రత్యక్షం అవడం లేదు, మమ్మల్ని అనుగ్రహించడం లేదు, మా కోరిక మేరకు మా కళ్ళెదుట సాక్షాత్కరించడం లేదు, అదే 33 కోట్ల మంది దేవతలు అడిగినా అడగకపోయినా వారికి ముందుండి కార్యాన్ని నిర్వర్తించి విజయాన్ని చేకూర్చినటువంటి దేవాధిదేవా అని కీర్తిస్తారు. 33 అమరర్క ముంచెండ్రు. ఈ పాశుర వ్యాఖ్యాన సమయములో వ్యాఖ్యానకర్తలు అద్భుతంగా స్వామివారి యొక్క దివ్యమైన లీలలని వర్ణిస్తూ వ్యాఖ్యానిస్తారు. స్వామి సహాయం చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి ఆయనకే ఎదురొడ్డి నిలబడగలిగినటువంటి విధముగా తయారైనటువంటి దేవతలని కాసంత సున్నితంగా నిందాస్తుతి రూపములో చెబుతూ ఈ వ్యాఖ్యానాన్ని రచిస్తారు. నరకాసుర సంహారాన్ని కావించినది దేవతల యొక్క సంక్షేమం కోసమే. దేవతల ప్రార్థనను అనుసరించి అంతటి రాక్షసుణ్ణి అతి సునాయాసంగా సంహరించి తిరిగి మరలి వస్తూ చేసినటువంటి ఒక లీల ఓం పారిజాతాపహారకాయ నమః అని. ఇలా 33 కోట్ల మంది దేవతలకి వారు కోరకన్నా ముందుగానే ముందుండి వారి యొక్క కోరికలన్నింటినీ తీర్చినటువంటి స్వామి, మాలాంటి ఆశ్రితులని నిరాకరిస్తున్నావా? నిన్ను ఆశ్రయించినటువంటి మాలాంటి గొల్ల పడతలని నువ్వు అలా సాక్షాత్కరించక జాగు చేస్తున్నావా స్వామి అని స్వామివారిని సున్నితంగా అడిగేటటువంటి ఒక ప్రశ్న పరంపరగా ఈ వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఈరోజు భూలోకములో అటు తులసీ దళం కానీ పారిజాత వృక్షం కానీ ఉన్నది అని అంటే అది కేవలం శ్రీకృష్ణ పరమాత్మ వల్లే అని చెప్పి చెబుతారు. తులసీదళ ఆవిర్భావం కూడా సముద్ర మథన సమయములో ఎన్నెన్నో అందులో నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య వస్తువులు, కౌస్తుభమణి, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము, చంద్రుడు, మన తల్లి లక్ష్మీదేవి, ఇన్ని అయిన తర్వాత దేవతలంతా నిలబడినప్పుడు అందుంచి ఆవిర్భవించినటువంటి అమృతాన్ని ఒక పెద్ద భాండములో పెట్టి శ్రీకృష్ణుడు కూడా ఎదురుగా నిల్చుని ఉంటే, ఇంతటి గొప్ప కార్యాన్ని చాలా సులభంగా జరిపించినందుకు శ్రీకృష్ణ పరమాత్మ లోలోనే ఆనందపడుతూ ఉన్నటువంటి సమయములో కృష్ణుని యొక్క కంటి నుంచి 2 ఆనంద బాష్పాలు జారి అమృతములో పడి ఆ అమృతము నుంచి తులసి మొక్క ఉద్భవించిందట. ఆ తులసి మొక్క శ్రీకృష్ణ పరమాత్మకి ఎంతో ఇష్టం అని చెప్పి స్వామికి సమర్పించే ప్రతి ప్రసాదము కూడా తులసీదళ సమర్పణ తర్వాత మాత్రమే పరిశుద్ధం పొందుతుంది అని, తులసి మాలాలంకృతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి అలాంటి అలంకరణ ఎంతో విశేషమని చెప్పి చెప్పబడి ఉన్నదే. అలా అటు తులసి దళం కానీ ఇటు పారిజాత పుష్పములు కానీ ఇది భూలోకములో మనకు అందుబాటులో ఉన్నది, తద్వారా స్వామివారిని అర్చన చేస్తున్నాము అనంటే శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి ఒక గొప్ప వరంగా భావించుకొని ఈ తిరునామము ద్వారా శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిద్దాం. ఓం పారిజాతాపహారకాయ నమః అని. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్యములో చేసినటువంటి ఒక గొప్ప లీల గోవర్ధన పర్వత ఉద్ధరణం. ఆ లీలను స్ఫురింపచేసేటటువంటి ఒక తిరునామం ఓం గోవర్ధనాచల ఉద్ధర్త్రే నమః అని. గోవర్ధనము మథురా నగరములో ఉన్నది అనంటే, బృందావన సమీపంలో ఉన్నది అనంటే దానికి ఒక గొప్ప పెద్ద గాథ ఉన్నది, కథ ఇమిడి ఉన్నది. ద్రోణాచలం అనబడేటటువంటి ఒక పర్వతానికి ఒక కుమార్తెగా గోవర్ధన పర్వతం ఆవిర్భవించిందట. పౌలస్య ముని అనేటటువంటి ఒక ముని ద్రోణాచల పర్వతం దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట, స్వామి పర్వతరాజా, కాశీ చాలా ముఖ్య క్షేత్రం, అందరికీ కూడా మోక్షమిచ్చేటటువంటి క్షేత్రం అని, రామనామ స్మరణ వల్ల కాశ్యాం ముక్తి అని చెప్పి చెబుతూ ఉంటారే. అలాంటి కాశీలో నది ఉన్నది, దేవాలయం ఉన్నది,
స్వయం వ్యక్త మూర్తిగా, కానీ పర్వతం లేదే అన్నటువంటి ఒక బాధతో పౌలస్త్యముని ద్రోణాచలం యొక్క కుమార్తెగా ఉన్నటువంటి గోవర్ధన గిరిని కాశీలో ప్రతిష్ఠించాలి అని ద్రోణాచలం దగ్గరకు వెళ్ళి అడిగారట. అది కూడా పర్వతమే కదా, ద్రోణ అచలము. ద్రోణాచలము తన కుమార్తె గోవర్ధన గిరిని పిలిచి అన్నదట, ముని నిన్ను తీసుకువెళ్ళాలంటున్నారు, వెళ్ళమని చెప్పి చెప్పింది. కానీ గోవర్ధన గిరికి వెళ్ళడానికి ఇష్టం లేక ఒక చిన్న షరతు పెట్టిందట. నేను వస్తాను, కానీ నేను చాలా బరువైన దాన్నే, నువ్వెలా తీసుకుని వెళ్ళగలవు మునివర్యా అని అడిగితే పౌలస్త్యముని అంటారు, నా శక్తియుక్తులు సామర్థ్యాలు నీకు తెలియవు, ఇదిగో అరిచేతిలో కూర్చో, ఇట్టే తీసుకుని వెళ్ళిపోతానంటారు. అప్పుడు గోవర్ధనగిరి ఆ షరతులో మరొక్క నియమాన్ని పెట్టి, క్షణక్షణానికి నేను బరువు పెరుగుతూ ఉంటాను, ఎక్కడా నన్ను దించకుండా తీసుకుని వెళ్ళగలిగితే నీతో పాటు వస్తాను అని. అలాగేనని ఆ ముని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ మథురా నగరం, బృందావన నగరం వచ్చింది. గోవర్ధనగిరి ఆ భూప్రదేశాన్ని చూసి పొంగిపోయింది. ఓ, ఈ ప్రదేశంలోనైనా చిన్ని కృష్ణుడు ఆవిర్భవించిపోయేది, ఇంతటి అందంగా రమ్యంగా రమణీయంగా చక్కనైనటువంటి ప్రదేశాలు ఇక్కడే కానా మనము ఉంటే శ్రీకృష్ణుడి యొక్క అవతార లీలలన్నింటినీ కూడా చూడవచ్చు అని గోవర్ధనగిరి మనసులో అనుకొని అమాంతం తన బరువును పెంచేసుకునేసరికి పౌలస్త్యముని ఒక్క సెకను పాటు దించక తప్పలేదు ఆ గోవర్ధనగిరిని బృందావన సమీపంలో. దించేశాడు కాబట్టి మళ్ళీ ఎత్తడానికి వీలు కాలేదు ఆ మునివర్యులకి. అలా గోవర్ధనగిరి ఈ బృందావన సమీపంలో కొలువు తీరింది అని అంటారు. ఇంద్రుడి యొక్క అహంకారానికి శ్రీకృష్ణుడు తగిన గుణపాఠం చెప్పడానికి తన బాల్య లీలలలో ఒక లీలను తెలియజెప్పేటటువంటి తిరునామం కదా ఇది, గోవర్ధన అచల ఉద్ధత్రే నమః అని. ఆ లీలలో ఏమిటి సారాంశం అనంటే, దేవేంద్రుడు గోపబాలకులనందరినీ కూడా ఒక్కగానొక్క మాటలో సంపూర్ణ గోకులాన్ని ఇబ్బంది పెట్టడానికి భోరుమని వర్షం కురిపిస్తూ ఉన్నారు. కారణమేమిటి? ఇంద్రుడికి పెట్టవలసినటువంటి నైవేద్య ప్రసాదం అది ఆ పర్వతానికి పెట్టి జరిపిస్తూ ఉన్నారు శ్రీకృష్ణుడి యొక్క మాట పరంగా. శ్రీకృష్ణుడు ఇంద్రుడికి గుణపాఠం చెప్పడాని కోసం గోపబాలకులందరినీ పిలిచి ఆ ప్రసాదాన్ని గోవర్ధన గిరికి పెట్టమన్నారట. తనకు అందవలసినటువంటి ప్రసాద భాగం గోవర్ధన గిరికి పెట్టి నమస్కరిస్తూ ఉండడం చూసి సహించలేనటువంటి ఇంద్రుడు ఆ గోకులమంతా కూడా మునిగిపోయేంతగా గొప్పగా వర్షం కురిపించమని ఆదేశిస్తే చోరున వర్షం కురుస్తూ ఉన్నది. శ్రీకృష్ణుడు గోప బాలకుల్ని రక్షించడానికోసం, గోవులను రక్షించడానికోసం చేసినటువంటి లీల గోవర్ధన ఉద్ధరణమనేటటువంటి లీల. స్వామివారికి నాలుగు చేతులుంటాయి, రెండు చేతులలో శంఖచక్రాలు, మరి రెండు చేతులు వరప్రధాన హస్తము అభయప్రధాన హస్తము అని. ఈ నాలుగు చేతులలో శంఖచక్రాలు ధరించిన రెండు చేతులను వదిలివేస్తే మిగిలిన రెండు చేతులు ఉన్నాయి కదా. బరువైనటువంటి వస్తువుని ఎత్తాలంటే ఎవరైనా కూడా రెండు చేతులు పట్టి కదా ఎత్తుతారు. కానీ మన శ్రీకృష్ణుడు చిన్ని కృష్ణుడుగానే ఉన్న బాల్య వయస్సులోనే అంత పెద్ద పర్వతాన్ని ఒక్కగానొక్క చేతితో అలా పైకెత్తి, అది కూడా ఏంటి, ఒక హస్తం ఇలా చూపెట్టే హస్తం అభయ హస్తం అని, కిందికి చూపెట్టేటటువంటి హస్తం వరప్రధాన హస్తం అని చెప్తారే, కటిహస్తము వరద హస్తము అని. అలా అభయప్రధాన హస్తం వల్ల అందరికీ కూడా అన్ని అభయాలను ఇవ్వాలి కాబట్టి అభయం ఇచ్చేస్తే ఇక ప్రత్యేకంగా వరమంటూ ఇవ్వవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ వరప్రధాన హస్తముతో ఒక్కసారిగా గోవర్ధన గిరిని అలా పైకెత్తి చిటికన వ్రేలుతో పట్టుకొని ఏడు అహోరాత్రములు అని చెప్పి చెబుతారు. అంటే ఏడు పగళ్ళు ఏడు రాత్రులు అలానే పట్టుకొని ఉన్నాడట చిన్ని కృష్ణుడు ఆ గోవర్ధన గిరిని. ఒక్కసారి ఆ పర్వతాన్ని ఇలా పైకెత్తి అందరినీ రమ్మంటున్నారు. గోపబాలకులు వచ్చారు, గోవులు వచ్చాయి, అక్కడున్నటువంటి అంగనామణులు వచ్చారు, ఇక
ఆ గోకులంలో ఉన్నటువంటి సకలమైనటువంటి చేతన చేతనములకు కూడా ఆశ్రయం ఇచ్చినటువంటి లీల ఈ గోవర్ధన అచల లీల అని అంటారు. గోవర్ధన ఉద్ధరణ లీల అని అంటారు. నందగోప మహారాజు గోవులన్నింటికీ కూడా చక్కనైనటువంటి చిక్కనైనటువంటి మేత దొరకడానికి గోవర్ధన పరిసర ప్రాంతమే క్షేమదాయకమని చెప్పి అందరినీ గోవర్ధన పరిసర ప్రాంతానికి తీసుకువచ్చేసారే, ఆ గోవర్ధన పర్వతానికి చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రదేశమంతా కూడా పరమ పవిత్రమైనది అని అంటారు. అందుకే బృందావనానికి వెళ్తే మధుర సమీపంలో ఉండేటటువంటి గోవర్ధన గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. ఎక్కడైనా కూడా వెళ్ళి దేవుడికి నమస్కరించడం పరిపాటి, కానీ తిరుమల కొండ కావచ్చు లేదా ఇతరమైనటువంటి అచలములలో ఆవిర్భవించినటువంటి దేవాధిదేవుడు కలిగినటువంటి క్షేత్రాలు కావచ్చు, ఆ క్షేత్రాల్లో వెళ్ళి దేవాలయంలోనికి వెళ్ళి స్వామిని దర్శించడానికి ఎంత ఫలితం వస్తుందో ఆ కొండను చూసి రెండు చేతులు జోడిస్తే అంతటి ఫలితం వస్తుందట. అందుకే తిరుపతి తిరుమల వాసులందరూ కూడా ఒక్కసారి తెల్లవారి లేవగానే ఆ ఏడు కొండలు చూసి నమస్కరిస్తూ ఉంటారు. ఏడు కొండలు కనిపిస్తే అది అందులో ఉన్నటువంటి ఆనంద నిలయుణ్ణి దర్శించినంత సమానము అని అంటారు. ఆళ్వార్లు పెద్దలు చెప్పినటువంటి మాటగా స్మరించుకుందాం. ఏ ఒక్కరూ కూడా ఏడు కొండలు ఎక్కి వెళ్ళి వెంకటేశ్వరుడి ఎదురుగా నిలబడి స్వామిని ప్రార్థించినటువంటి ఆళ్వారులు కారు. మరి ఎలా ఉన్నటువంటి స్థలములో ఆ కొండను సాక్షాత్కరించుకున్నారు. తిరువేంగడం తిరువేంగడం అని కీర్తిస్తారు. అంటే వెంకటం అంటే తిరుమల, దానికి తిరువేంకటం శ్రీవేంకటాచలం. ఆ శ్రీవేంకటాచలానికి శరణు కోరుతున్నాను కదా, అంటే అచలానికే నమస్కరించేటటువంటి ఒక గొప్ప పుణ్యం ఈ గోవర్ధనచలము, ఇటు శ్రీవేంకటాచలము, ఇంకా ఇలాగే స్వయం వ్యక్త మూర్తులుగా ఆవిర్భవించినటువంటి దేవుళ్ళు కలిగినటువంటి అచలములన్నీ కూడా. తిరుమల కొండకు నడక దారిలో వెళ్ళేటటువంటి వారు అలిపిరి దగ్గర ఒక్కసారి సాగిలబడి మ్రొక్కి వెంకటేశ్వరుని యొక్క సన్నిధిలో శరణాగతి చేసి ఆ తర్వాత తిరుమల కొండకు వెళ్ళేటటువంటి ఒక సంప్రదాయం కూడా ఉన్నదే. ఇది కొండను చూసి నమస్కరించేటటువంటి సందర్భం. తిరుపతిలో గోవిందరాజస్వామి దేవాలయంలో ఆళ్వారుల సన్నిధిలో ఆళ్వారులకి దివ్య తిరునక్షత్ర ఉత్సవాలు జరుపుతున్నప్పుడు ఒక శుభ సందర్భంలో ఆళ్వారులు తిరుపతిలో ఉన్నటువంటి ఆనాడు విస్తరించినటువంటి పరిధిగా చిన్న బజారు వీధి వరకు వచ్చి అక్కడే నిలబడి అటు వెంకటాచలాన్ని చూసి శరణాగతి చేసేటటువంటి సంప్రదాయం ఈనాటికి ఊరేగింపు ద్వారా జరిపిస్తూ ఉన్నారు. ఇది అచలమును శరణాగతి చేసేటటువంటి ఒక ప్రక్రియ. అందున ఇప్పుడు మనం స్మరించుకుంటూ ఉండేది సాక్షాత్తు విభవావతారంలో గోవర్ధన గిరిని తన చేతులతో పైకెత్తి అందరికీ ఆశ్రయం కలిగించినటువంటి చిన్ని కృష్ణుడి యొక్క లీల. ఓం గోవర్ధనాచల ఉద్ధర్త్రే నమః అని ఈ తిరునామము ద్వారా బాలకృష్ణుని యొక్క చరణారవిందములలో పుష్ప సమర్పణ చేసి అనుగ్రహించమని ప్రార్థిద్దాం.